హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్ ఈ వీడియోలో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది సో విద్యార్థులకు సంబంధించిన అయితే కన్ఫర్మ్ అన్నమాట దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లోకి వెళ్ళిపోతాం వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఏకంగా లక్ష పైన కేసులు అయితే రావడం జరిగిందన్నమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపు ఇక్కడ ఏడు పాయింట్ ఏడు పాయింట్ నలభై రెండు శాతం అయితే పాజిటివిటీ రేట్ ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది వందల అరవై ఐదు మంది కూడా చనిపోయారు సో ఈ నేపథ్యంలో రోజు రోజుకు దేశంలో కేసులు అయితే పెరుగుతున్నాయి పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులు అయితే పెట్టింది కానీ ఆఫ్లైన్ క్లాసులు కూడా నడుపుతుంది సో మరొక వారం రోజుల పాటు సెలవులు ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ నిపుణులు అయితే చెప్తున్నారు సో ఏది ఏమైనా విద్యార్థుల భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకోక తప్పలేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది మొత్తం మీద ఒక వారం రోజులన్నా సెలవులు ఇచ్చినట్లయితే ఈ లోపల కొంతవరకు కోవిడ్ కేసులు తగ్గుతాయని ఉద్దేశంతో విద్యార్థులు ఇక్కడ ఆలోచిస్తున్నారన్నమాట సో మొత్తం మీద అయితే ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది సో ఏది ఏమైనా మనకి అప్డేట్ వచ్చేలా ఉంటే మండే క్లియర్గా సెలవులు ఉన్నాయా లేదని చెప్పి తెలియాలి లేకపోతే లేనట్టే సో ఏ అప్డేట్ వచ్చినా మీకు విద్యార్థులకు వెంటనే అందిస్తూ ఉంటాను ఫాలో ఈ వీడినిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి